हेलो फ्रेंड्स, वेलकम बैक श्रीवराल। फ्रेंड्स, मेरे हॉलीवुड मूवी स्टोरीज विनारा अच्छे मैं चैनल ने सब्सक्राइब करें। इक मैं वीडियो दि लाइफ गार्ड हॉलीवुड मूवी गुरी तेजकदा। इक मूवी को मूवी स्टार्टिंग मन की कनबड़े लेडी पेर लेग। तनु ओक जर्नलिस्ट। तनु जर्नलिस्ट कावडं वल्ल ओक अपार्टमेंट लो ओक पुलिनी हिंसिंची चंपेसी उंटारु। तनु आ स्टोर पैन ओक आर्टिकल रास्ता उंटुंदी। लीग तन प्रोफेषनल लाइफ बागने उन्ना तन लाइफ लो मात्रं सैटिस्फाक्षन उंडदु। तन लाइफ लो हैप्पीनेस अनेदे उंडदु। तन लाइफ चाला बोरिंग उंटुंदी। तनकि ओक बाय फ्रेंड उंटाडु कानी अतनिकि आमकि मध्य रिलेशन अंतगा उंडदु। अतनु लीग नि सरिगा पट्टिंचुकुनेवाडु कादु। अंदुवल्ल लीग ओक निर्णयानिकि वस्तुंदी। తను తన బాయ్ ఫ్రెండ్ని వదిలేసి అంతేకాదు తన జాబ్ని కూడా వదిలేసి తను వాళ్ళ పేరెంట్స్తో ఉండడానికి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తుంది. ఇక తర్వాత లీగ్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ తనకి కొన్ని వింత డ్రెస్సులు కనబడతాయి. అవి ఏంటివని వాళ్ళ మదర్ని అడిగితే ఆమె తను డ్యాన్స్ క్లాస్ చెప్తున్నానని తనకి నలుగురు స్టూడెంట్స్ ఉన్నారని ఆమెకి చెప్తుంది. లీగ్కి క్యాట్ అంటే చాలా ఇష్టం. ఆ క్యాట్ పేరు వచ్చేసి మూస్. తను ఎక్కడికి వెళ్ళినా ఆ క్యాట్ని తన వెంట తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు లీగ్ వాళ్ళ పేరెంట్స్తో అంటూ ఉంటుంది, మామ్ నేను జాబ్ వదిలేసి వచ్చాను, ఇక్కడే ఉంటానాను అని అంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ జస్టిన్, లీగ్ ఇప్పుడు నీకు 30 ఇయర్స్ వచ్చాయి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావని ఆమెను అడుగుతుంది. ఇక లీగ్, నేను డిప్రెషన్లో ఉన్నాను, నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనే లేదు, నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని వాళ్ళ పేరెంట్స్ని అడుగుతుంది. ఆ మాట విన్న తర్వాత వాళ్ళ మదర్, నీ లైఫ్ హ్యాపీగా ఉండడానికి నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చని ఆమెతో అంటుంది. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లీగ్ వెళ్ళి తన స్కూల్ ఫ్రెండ్ టెడ్ని కలుస్తుంది. టెడ్ తను పెయింటింగ్ని షేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు టెడ్ లీగ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తనని చూస్తే అర్థమవుతూ ఉంటుంది తను జాబ్ వదిలేసి వచ్చిందని. ఇక తర్వాత టెడ్ ఆమెను అడుగుతాడు, ఎందుకు జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చావని. అప్పుడు లీగ్, నేను వచ్చానని ఎందుకు నీ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని నా దగ్గరకు వచ్చావు, అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చానని అంటుంది. ఇక తర్వాత లీగ్ వెళ్ళి తన మరో ఫ్రెండ్ మోల్ని కలుస్తుంది. మోల్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక మోల్ తన డ్యూటీ పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి కార్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు మోల్, నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి 6 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదని ఆమెకు చెప్పుకుంటూ చాలా బాధపడుతుంది. ఆమె మాటలు విన్న తర్వాత లీగ్ కూడా చాలా ఫీల్ అవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ లీగ్ వచ్చిన సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక రెస్టారెంట్లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు లీగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అంటూ ఉంటుంది, తను జాబ్ వదిలేసి వచ్చానని, ఇక్కడ లైఫ్ గార్డ్గా జాబ్లో జాయిన్ అవుతున్నానని అంటుంది. ఇక పార్టీ పూర్తయిన తర్వాత లీగ్ ఇంటికి వెళ్తుంది. తన ఇంటికి వెళ్ళేసరికి తనకు ఒక మెసేజ్ వస్తుంది, తను చెప్పకుండా వెళ్ళినందుకు జాబ్లో నుంచి తీసేసామని. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లీగ్ వెళ్ళి తను లైఫ్ గార్డ్గా జాబ్లో జాయిన్ అవుతుంది. అక్కడ జాన్సన్ అనే వ్యక్తి లీగ్ ఏమేమి పనులు చేయాలో తనకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత లీగ్ స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి జాన్సన్ కొడుకు వస్తాడు, తన పేరు కూడా జాన్సన్. ఇక తర్వాత జాన్సన్ లీగ్ని పరిచయం చేసుకుంటాడు, తన పేరు జాన్సన్ అని, తను ఇక్కడే గ్యారేజ్లో స్టే చేస్తున్నానని ఆమెతో అంటాడు. ఇక జాన్సన్ ఫ్రెండ్స్ వచ్చేసి మ్యాట్ అండ్ జాక్, వాళ్ళిద్దరిని కూడా ఆమెకు పరిచయం చేస్తాడు. అది అలా ఉండగా ఒకరోజు కొంతమంది పిల్లలు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న డిసి పేపర్తో ఆమెను కొడతారు. అంతేకాదు ఆమెతో అసభ్యకరంగా కూడా మాట్లాడతారు. వాళ్ళ మాటలు విన్న తర్వాత లీగ్ కోపం వచ్చి తర్వాత వాళ్ళపై కోపడుతుంది. అంతేకాదు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి కూడా పంపించేస్తుంది. ఇక ఆ పిల్లల మాటలు విని లీగ్ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జాన్సన్ ఆమె దగ్గరికి వస్తాడు. అప్పుడు లీగ్ జాన్సన్తో అంటూ ఉంటుంది, ఈరోజు 4 పిల్లలు వచ్చారు, వాళ్ళకి సరిగా 10 ఇళ్ళు కూడా లేవు, వాళ్ళు గ్యాంగ్స్టర్ లాగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు లేరా అని అతనితో అంటుంది. అంతేకాదు ఆ పిల్లలని మరొకసారి ఇక్కడికి రానివ్వకుండా వాళ్ళని బ్యాన్ చేశానని కూడా అంటుంది. ఇక సీన్ కట్టిస్తే లీగ్ టాడ్ ఇద్దరు కలిసి సూపర్ మార్కెట్ నుంచి వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి జాన్సన్ అతని ఫ్రెండ్స్ వచ్చి లీగ్ని ఒక బీర్ కొనివ్వమని అడుగుతారు. అప్పుడు లీగ్, మీ వయసుకి నేను బీర్ కొనిస్తే అది ఇల్లీగల్ అవుతుంది, నేను అలా చేయనని అంటుంది. తర్వాత టెడ్ వాళ్ళతో ఈరోజు నైట్ మనందరం ఔటింగ్ వెళ్ళి అక్కడ స్మోకింగ్ చేద్దామని వాళ్ళతో అంటాడు. ఇక ఆ రోజు నైట్ వాళ్ళిద్దరు కలిసి మోల్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఔటింగ్కి తీసుకుని వస్తారు. అక్కడ మోల్ జాన్సన్ అతని ఫ్రెండ్స్ను చూసి లీగ్తో అంటూ ఉంటుంది, వాళ్ళు 16 ఇయర్స్ ఓల్డ్ కిడ్స్, అంతేకాదు నా స్టూడెంట్స్, వాళ్ళతో కలిసి నేను ఇలా చేయలేనని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉన్నప్పుడు జాన్సన్ అతని ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి మేల్తో, మిస్, మేము స్కూల్ నుంచి డ్రాప్ అయ్యాం, అంతేకాదు మేముగ్గురం కలిసి ఈ సిటీని వదిలేసి వేరేంట వెళ్ళిపోతున్నామని ఆమెతో అంటారు. వాళ్ళ మాటలు విన్న తర్వాత లీగ్, ఎందుకు మీరు అలా చేస్తున్నారు, మీకేమైనా పిచ్చా అని వాళ్ళని అడుగుతుంది. అప్పుడు జాన్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి వాళ్ళ రీజన్స్ ఆమెకు చెప్తారు. ఇక తర్వాత టోడ్ మోల్తో అంటాడు, ఇప్పుడు వాళ్ళు నీ స్టూడెంట్స్ కాదు, ఇప్పుడైనా వాళ్ళతో స్మోకింగ్ చేయడానికి వస్తావని అడుగుతాడు. అయినా మోల్ వాళ్ళతో రానని అంటుంది. ఇక తను రాకపోయేసరికి లీగ్ డెడ్ ఇద్దరు కలిసి వాళ్ళతో స్మోకింగ్ చేయడానికి వెళ్తారు. ఇక అక్కడ వాళ్ళు స్మోకింగ్ చేస్తూ ఉన్నప్పుడు లీగ్ జాన్సన్తో అంటూ ఉంటుంది, నువ్వు సిటీలు వదిలిపోయి ఏం చేస్తావు, అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, నీ ఫ్రెండ్స్ కూడా ఉండరు, లైఫ్ బోరింగ్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి నువ్వు హ్యాపీగా ఉండలేవని అంటుంది. నీ ఏజ్ ఇప్పుడు 16 ఇయర్స్,
కనీసం ఎటువంటి గోల్ లేకుండా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయలేమని అతనితో అంటుంది. ఇక తర్వాత వాళ్ళు అక్కడ స్మోక్ చేసిన తర్వాత జాన్సన్ అతని ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక లీగ్, మోల్ ఇద్దరు కలిసి టెడ్ కార్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు మోల్ వాళ్ళ ఫ్రెండ్స్తో అంటూ ఉంటుంది, మీరు ఇంతకు నా ఫ్రెండ్స్ అయినా, కనీసం నేను హ్యాపీగా ఉన్నానా ఎలా ఉన్నానా అని అడగరా, నాకు ఇప్పుడు హ్యాపీనెస్ కావాలని వాళ్ళని అడుగుతుంది. ఇక తర్వాత లీగ్ మోల్ని తీసుకుని టెడ్ రూమ్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు డ్రింక్ తాగుతూ ఉంటారు. అప్పుడు మోల్కి వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి రమ్మని పిలుస్తాడు. మోల్ వాళ్ళ హస్బెండ్తో అంటూ ఉంటుంది, నేను ఇప్పుడు టైర్డ్గా ఉన్నాను, నేను ఇప్పుడు డ్రైవ్ చేయలేను, రేపు మార్నింగ్ వస్తానని అతనితో అంటుంది. ఇక ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడే ఎంజాయ్ చేస్తుంది మోల్. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మోల్ తన హస్బెండ్ని తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్తుంది. ఇక వాళ్ళందరూ అలా పిక్నిక్ వెళ్తూ ఉన్నప్పుడు లీగ్కి జాన్సన్ అతని ఫ్రెండ్స్కి స్కేటింగ్ చేయొద్దని పోలీసులు వార్నింగ్ ఇస్తూ ఉన్నట్లు కనబడుతుంది. అది చూసిన లీగ్ అక్కడికి వెళ్ళి జాన్సన్కి అతని ఫ్రెండ్స్కి సపోర్టింగ్గా మాట్లాడుతూ ఉంటుంది పోలీసుల దగ్గర. ఇక తర్వాత లీగ్ పోలీసులతో అంటూ ఉంటుంది తను ఒక జర్నలిస్ట్ అని, అయినా వాళ్ళు ఎందుకు స్కేటింగ్ చేయకూడదు, ప్రాపర్ రీజన్ చెప్పమని వాళ్ళని అడుగుతుంది. ఆ మాట అనేసరికి వాళ్ళు ఏం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తర్వాత లీగ్ జాన్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తనతో పాటు పిక్నిక్కి తీసుకుని వెళ్తుంది. ఇక వాళ్ళు అలా వెళ్తూ ఉన్నప్పుడు జాన్ లీగ్ని అడుగుతాడు, ఎందుకు నీ కెరీర్ని వదిలేసి ఇక్కడికి వచ్చావు, ఇక్కడ లైఫ్ గార్డ్గా జాబ్ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు లీగ్, నాకు సరిగా తెలియదు కానీ నా లైఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడికి వచ్చానని అతనికి చెప్పి తర్వాత అక్కడి నుంచి వెళ్తుంది. ఇక తర్వాత లీగ్ వాళ్ళ ఫ్రెండ్స్ని వదిలేసి తను జాన్సన్తో కలిసి అలా వెళ్తూ ఉంటుంది. లీగ్ వాళ్ళని పట్టించుకోకుండా అలా వెళ్ళడం చూసి మోల్ చాలా ఫీల్ అవుతుంది. ఇక లీగ్ జాన్సన్తో కలిసి అలా వెళ్తూ ఉన్నప్పుడు తను జాన్సన్ని అడుగుతుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏ స్కూల్లో జాయిన్ అవుతావు, ఏం చదువుతావు అని అతన్ని అడుగుతుంది. అప్పుడు జాన్సన్, నేను అక్కడ స్కూల్లో జాయిన్ అవ్వనని, తను ఏదో చేయాలనుకుంటున్నానని ఆమెతో అంటాడు. అప్పుడు లీగ్, నువ్వు అసలు అక్కడ ఏం చేయాలనుకుంటున్నావో తనకు చెప్పమని అడుగుతుంది. అప్పుడు జాన్సన్, నువ్వు నాపైన జాలి చూపిస్తున్నావని ఆమెను అడుగుతాడు. తను అలా అడిగేసరికి తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ మోల్ తన హస్బెండ్తో అంటూ ఉంటుంది, లీగ్ ఆ టీనేజ్ కురాలను చూడగానే మమ్మల్ని వదిలేసి ఎందుకు అలా వెళ్ళిపోయిందని అతన్ని అడుగుతుంది. అప్పుడు జాన్ మోల్తో, లీగ్ నిన్ని టెడ్ని ఆ టీనేజ్ కురాలని తన అవసరానికి వాడుకుంటుందని ఆమెతో అంటాడు. అప్పుడు మోల్ లీగ్ గురించి ఇంకొకసారి అలా బ్యాడ్గా మాట్లాడొద్దని అతనితో అంటుంది. ఇక తర్వాత మోల్, నీకు గాన కోపం ఉంటే నన్ను కొట్టుగానే లీగ్ గురించి బ్యాడ్గా మాట్లాడొద్దని అతనితో అంటుంది. అప్పుడు జాన్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను లవ్ చేస్తాను, నేను నీపై ఎందుకు కోపడుతున్నానని అంటాడు. ఇక సీన్ కట్టిస్తే లీగ్ని స్విమ్మింగ్ పూల్ దగ్గర చూపిస్తూ ఉంటారు. అప్పుడు లీగ్ జాన్సన్తో అంటూ ఉంటుంది, టైగర్ అపార్ట్మెంట్లో ఆ టైగర్ని బంధించి హింసించి చంపేశారని. ఆ మాటలు విన్న తర్వాత జాన్సన్, ఆ టైగర్ని చంపేసి చాలా మంచి పని చేశారు, ఆ టైగర్ ఉండడం వల్ల అందరూ ఆ అపార్ట్మెంట్కి వెళ్ళడానికి భయపడే వాళ్ళని ఆమెతో అంటాడు. అతని మాట విన్న తర్వాత లీగ్ చాలా బాధపడుతుంది. తర్వాత లీగ్ జాన్సన్తో అంటూ ఉంటుంది, ఆ జంతువుల స్వభావం అలాగే ఉంటుంది, అందువల్ల వాటిని హింసించి చంపేయకూడదు, వాటి గురించి బ్యాడ్గా చెప్పకూడదని జాన్సన్తో చెప్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జాన్సన్ ఆమెతో అంటూ ఉంటాడు, అందరూ అపార్ట్మెంట్ గురించి చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు కదా, నువ్వు ఒక ఆర్టికల్ రాసి అపార్ట్మెంట్ గురించి గొప్పగా అనుకునేలా చేయమని అంటాడు. అంతేకాదు ఆమె దగ్గరకు వచ్చి ఆమెను హక్ చేసుకుంటాడు కూడా. జాన్సన్ అలా హక్ చేసుకోవడం వల్ల తనలో ఫీలింగ్స్ వస్తాయి. అప్పుడు ఇక సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ వర్షం ఎక్కువ పడడం వల్ల తను కారులోనే ఉంటుంది. అదే సమయానికి జాన్సన్ కూడా తను కార్ డోర్ ఓపెన్ చేసుకుని కార్లోకి వస్తాడు. అప్పుడు లీగ్, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లకుండా నువ్వు కార్లోకి ఎందుకు వచ్చావని అడుగుతుంది. తను అడిగిన తర్వాత జాన్సన్ ఆమెకెళ్ళి చూస్తూ ఉంటాడు. అతను చూసే విధానం చూసి లీగ్కి అతని ఇంటెన్షన్ అర్థమవుతుంది. తర్వాత లీగ్ ఏమైనా తప్పు జరుగుతుందనే భయంతో తను అక్కడి నుంచి టెడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక కొంత సమయం తర్వాత జాన్సన్ కూడా కార్ కీస్ తీసుకుని వచ్చి లీగ్కి ఇచ్చి తర్వాత తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక వర్షం ఆగిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తారు. లీగ్ స్విమ్మింగ్ చేసిన తర్వాత తను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది. లీగ్ వాష్రూమ్లోకి వెళ్ళేది చూసిన జాన్సన్ తను కూడా వాష్రూమ్లోకి వచ్చి లీగ్ని కిస్ చేస్తాడు. లీగ్ అతన్ని అవాయిడ్ చేయకుండా తను కూడా కోఆపరేట్ చేస్తుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఇంటిమేట్ అవుతారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లీగ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నప్పుడు తను జాన్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనతో ఉన్నప్పుడు తన లైఫ్ చాలా హ్యాపీగా ఉందని, తనతోనే ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో జాన్సన్ అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. అదే సమయానికి లీగ్ కూడా కార్లో వెళ్తూ ఉంటుంది. అప్పుడు లీగ్ జాన్సన్ని చూసి తన కార్ని స్టాప్ చేసి తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక లేక్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జాన్సన్ ఆమె గురించి రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అతని మాటలు విన్న లీగ్ జాన్సన్ని కిస్ చేస్తుంది, అంతేకాదు అతనితో ఇంటిమేట్ అవుతుంది కూడా. ఇక ఆ రోజు నుంచి లీగ్ జాన్సన్ ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా వాళ్ళిద్దరు కలిసి ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అలా ఒకరోజు జాన్సన్ లీగ్తో ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు తనతో అంటూ ఉంటాడు, తనకి కొన్ని రోజుల స్కూల్ ఓపెన్ అవుతుంది, అప్పుడు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని. అప్పుడు లీగ్ జాన్సన్ని అడుగుతుంది, నువ్వు అక్కడ వెళ్ళి ఉండడానికి నీ దగ్గర మనీ ఉందా అని. అప్పుడు జాన్సన్, మా ఫాదర్ నాకు $400 హెల్ప్ చేస్తానని అన్నాడు అంటాడు. అప్పుడు లీగ్ జాన్సన్తో, నీకు $400 సరిపోవు, మినిమం $1,000 కావాలి, ఇంకా కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండి హార్డ్ వర్క్ చేసి మనీ తీసుకుని వెళ్ళమని అతనితో అంటుంది.
ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే నైట్ జాన్సన్ ఫ్రెండ్స్ లేక్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు జాన్సన్ ఫ్రెండ్ మ్యాట్ మోల్తో అంటూ ఉంటాడు, మేము ఈ వారం సిటీని వదిలేసి వెళ్ళిపోతామని. తర్వాత మోల్ అతన్ని అడుగుతుంది, ఎందుకు మీరు సిటీని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని. అప్పుడు మ్యాట్, నా లైఫ్ నాకు నచ్చట్లేదని, అంతేకాదు నాకు ఈ సిటీ కూడా నచ్చట్లేదు, నేను ఇక్కడ ఉండలేను, నేను హ్యాపీగా ఉండలేనని, అందుకే వాళ్ళతో వెళ్తున్నానని అంటాడు. ఇక తర్వాత మ్యాట్ జాన్సన్ దగ్గరికి వెళ్ళి రేపే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అతన్ని అడుగుతాడు. అప్పుడు జాన్సన్, నేను ఇప్పుడు రాలేనని, అయినా మనం అక్కడికి వెళ్తే అక్కడ మనకి జాబ్ కూడా లేదు, ఇక్కడే కొన్ని రోజులు ఉండి తను మనీ సంపాదించుకున్న తర్వాత అప్పుడు వస్తానని అతనితో అంటాడు. ఇక అతని మాటలు విన్న తర్వాత మ్యాట్ అక్కడి నుంచి అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇక పార్టీ పూర్తయిన తర్వాత టెడ్ తన కారులో అందరినీ పికప్ చేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కానీ జాన్సన్ లీగ్ మాత్రం ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు లీగ్ వాళ్ళ మదర్ అక్కడికి వస్తుంది. తర్వాత లీగ్ ని ఇంటి దగ్గరికి రమ్మని పిలుస్తుంది. ఇక లీగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ అతనితో అంటూ ఉంటుంది, నీలో చాలా చేంజెస్ వచ్చాయి, ఒకప్పుడు మాకు బాగా హెల్ప్ చేసేదానివి కానీ ఇప్పుడు మాకు హెల్ప్ చేయట్లేదు, అయినా టీనేజ్ కురాలతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆమెతో అంటుంది. ఇక వాళ్ళ మదర్ మాటలు విన్న తర్వాత లీగ్ అక్కడ ఉండకూడదని తన థింగ్స్ అన్ని తీసేసుకుని తను జాన్సన్ దగ్గరికి వెళ్తుంది, అతని దగ్గరే ఉంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లీగ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నప్పుడు తనకు ఒక మెసేజ్ వస్తుంది, తను టైగర్ హౌస్ గురించి ఆర్టికల్ రాసినందుకు తనకు ప్రైజ్ వచ్చినట్లు. ఇక అప్పుడు జాన్సన్ లీగ్ దగ్గరకు వచ్చి ఆమెతో అంటూ ఉంటాడు, మ్యాట్ తనకు చెప్పకుండానే తను ఎస్టర్డే సిటీ వదిలి వేరే నైట్ వెళ్ళిపోయాడని. అప్పుడు లీగ్ తను నీకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోయాడని అతను అడుగుతుంది. అప్పుడు జాన్సన్, తను కూడా తనని రమ్మని పిలిచాడు కానీ నేను మనీ కోసం ఇక్కడే ఉండిపోయానని లీగ్తో అంటాడు. ఇక తర్వాత లీగ్ తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు జాన్సన్ లీగ్ దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు సడన్గా అక్కడికి టెడ్ వస్తాడు, వాళ్ళిద్దరిని అలా చూస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే మనకు మోల్ని చూపిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ జాన్సన్ ఆమెతో అంటూ ఉంటాడు, నీకు ఇప్పుడు 30 ఇయర్స్ ఏజ్, అయినా నువ్వు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఆ టీనేజ్ కురాలతో ఎంజాయ్ చేస్తూ అలా తిరుగుతున్నావు, మన ఇద్దరం ఒక ఫ్యామిలీ అని అంటాడు. వాళ్ళ హస్బెండ్ అలా అనేసరికి తను చాలా ఫీల్ అవుతుంది. ఇక తర్వాత మోల్ తన ఫ్రెండ్ టెడ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు టెడ్ మోల్తో అంటూ ఉంటాడు, లీగ్ వాళ్ళ మదర్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత తను జాన్సన్ దగ్గరే ఉందని, అంతేకాదు వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉందని అంటాడు. అతని మాటలు విన్న తర్వాత మోల్కి చాలా కోపం వస్తుంది. ఇక తర్వాత మోల్ వెళ్ళి లీగ్ని కలుస్తుంది. తర్వాత లీగ్తో అంటూ ఉంటుంది, ఎందుకు నువ్వు నన్ను మోసం చేశావు, టీనేజ్ కురాళ్లతో ఎందుకు నీకు రిలేషన్షిప్ అని ఆమెతో అంటుంది, నేను వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలి, వాళ్ళ ఫాదర్ని పిలవమని అంటూ ఉంటుంది. అప్పుడు లీగ్, నువ్వు అలా చేయొద్దు, నేనేం అతన్ని ఫోర్స్ చేయలేదు, మా ఇద్దరి మధ్య ఇష్టంతోనే అలా జరిగిందని అంటుంది. ఇక ఆమె మాటలు విన్న తర్వాత మోల్ తను వైస్ ప్రిన్సిపల్గా ఉండి వేస్ట్ అని, తను రిజైన్ చేసేస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు ఈవినింగ్ లీగ్ మోల్ మాటలు విని తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే లీగ్ తన క్యాట్ కనపడకపోయేసరికి తను జాన్సన్ ఇద్దరు కలిసి అడవిలోకి వెతుక్కుంటూ వెళ్తారు. వాళ్ళు అలా అడవిలోకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళకి మ్యాట్ ఊరేసుకొని చనిపోయినట్లు కనపడతాడు. అతన్ని చూసిన జాన్సన్ తను చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు లీగ్ అతన్ని ఓదారుస్తూ, ఏం జరిగినా నేను చూసుకుంటానని అతనితో అంటుంది. ఇక తర్వాత జాన్సన్ తను బాధపడుతూ ఇప్పుడు అతని గురించి వాళ్ళ పేరెంట్స్కి ఎవరు చెప్తారని అంటూ ఉంటాడు. అప్పుడు లీగ్ తను చెప్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తూ వెళ్తూ తను చాలా బాధపడుతుంది, తన వల్లే మ్యాట్ చనిపోయాడని, తను గాన జాన్సన్ని ఆపుకుంటే ఇద్దరు కలిసి వేరే ఊరికి వెళ్లే వాళ్ళని. ఇక తర్వాత లీగ్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్తుంది. వాళ్ళ పేరెంట్స్ జరిగిన విషయాన్ని తెలుసుకుని వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు. ఇక వాళ్ళతో మాట్లాడిన తర్వాత లీగ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది, కానీ వాళ్ళు హ్యాపీగా ఉండడం చూసి తను వెళ్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారని తను తిరిగి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడ తను చాలా బాధపడుతూ ఉన్నప్పుడు తన క్యాట్ కనబడుతుంది. ఆ క్యాట్ని చూసిన తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సీన్ కట్టిస్తే జాన్సన్ దగ్గర మోల్ని చూపిస్తూ ఉంటారు. మోల్ జాన్సన్కి సారీ చెప్తూ ఉంటుంది తన సన్కి లీగ్కి మధ్య జరిగిన విషయం గురించి. అదే సమయానికి మోల్ హస్బెండ్ జాన్ అక్కడికి వస్తాడు. అప్పుడు మోల్ వాళ్ళ హస్బెండ్తో, తను వైస్ ప్రిన్సిపల్గా రిజైన్ చేయాలనుకున్నాను కానీ వాళ్ళ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయట్లేదని అంటుంది. అప్పుడు జాన్, నువ్వు రిజైన్ చేయాల్సిన అవసరం లేదని ఆమె నాకు చేసుకుంటాడు, అంతేకాదు కీస్ కూడా చేస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే మ్యాట్ బాడీని ఖననం చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి మోల్ వస్తుంది. ఇక మోల్ని చూసిన లీగ్ ఆమెకు సారీ చెప్తుంది, తను సిటీ నుంచి వెళ్ళిపోతున్నానని కూడా అంటుంది. ఇక తర్వాత లీగ్ని మనకు జాన్సన్ దగ్గర చూపిస్తూ ఉంటారు. అప్పుడు లీగ్ జాన్సన్తో అంటూ ఉంటుంది, తను న్యూయార్క్ సిటీ వెళ్ళిపోతున్నాను, తనకి అక్కడ జాబ్ చూసుకోవాలని వెళ్తున్నానని అంటుంది. ఇక లీగ్ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తనకి ఆర్టికల్ ద్వారా వచ్చిన ప్రైజ్ మనీ $1,000 ని అతనికి ఇస్తుంది. అప్పుడు జాన్సన్, ఆ మనీ నాకు ఎందుకు ఇస్తున్నావు, నాకు వద్దని ఆమెతో అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత లీగ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ లైఫ్ బాగుండాలని, నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలని నేను ఈ మనీ ఇస్తున్నాను అని ఆ మనీని అతనికి ఇస్తుంది. ఇక తర్వాత లీగ్ అతనికి గుడ్ బై చెప్పి తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోవడంతో మూవీ ఎండింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.